హలో నేను డాక్టర్ మృదుల కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు నేను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది క్లియర్గా చెప్తాను చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్కే వెళ్ళే అందరూ ఆల్మోస్ట్ చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ అండ్ మేము కూడా క్లియర్గా చెప్తాము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు అని బట్ పేషెంట్స్ ఏంటంటే చాలా భయంతో ఉంటారు లైక్ ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ డైలీ ఇంజెక్షన్స్ తీసుకొని లాస్ట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు సో ఎన్ని చెప్పినా సరే వాళ్ళు మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు బట్ స్టడీస్ ప్రకారం మనకి ఎవిడెన్స్ ప్రకారం చూస్తే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయని మనకి ఎవిడెన్స్ చెప్తుంది వెన్ కంపేర్ టు నార్మల్గా పనిచేసుకున్న వాళ్ళలో కంపేర్ చేస్తే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ కొంచెం తగ్గాయి కాబట్టి మేము యూజువల్గా కంప్లీట్ బెడ్ రెస్ట్ అవాయిడ్ చేయమని చెప్తాం ఫస్ట్ అనేది బెడ్ రెస్ట్ అవసరం లేదు నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ అంటే లైక్ వాళ్ళు వర్కింగ్ అంటే వాళ్ళు వర్క్ చేసుకోమని చెప్తాము అండ్ లేదు హోమ్ మేకర్ అంటే ఇంట్లో కుకింగ్ ఇంట్లో పనులు రొటీన్గా చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్తాం దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ వచ్చేసి డైట్ అడుగుతూ ఉంటారు ఏం తినాలి ఏం తినొద్దు తినకూడని ఏమైనా ఉన్నాయా అంటే సో యూజువల్గా వాళ్ళు రొటీన్గా ఏం తీసుకుంటున్నారు ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు ఓన్లీ బికాస్ ఆఫ్ చాలా మెడిసిన్స్ తీసుకుంటున్నారు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది ఆల్రెడీ ఇవన్నీ వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది ఎవ్రీ పర్సన్ సో కొంచెం గ్యాస్ట్రైటిస్ అవాయిడ్ చేయడానికి నాన్ వెజ్ కానివ్వండి లేదంటే మసాలా స్పైసెస్ కారము పులుపు ఇవి కొంచెం తక్కువ చేయమని చెప్తాము వాటర్ ఎక్కువ తీసుకోవాలి సో ఇది డైట్ కొత్తగా యాడ్ చేసుకొని మీరు డ్రాస్టిక్గా డైట్ చేంజ్ చేసుకోవద్దు ఎప్పుడైనా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అంటే ఇది తీసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఏదైనా ఉంటే అట్లాంటిది ఏది ఉండదు అండ్ మీరు కొత్తగా ఏది ఫుడ్ ఐటమ్ అనేది అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవద్దు కొంతమందికి ఏదైనా ఫుడ్కి అలర్జీ ఉండొచ్చు సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కొత్త డైట్ ఏమి తీసుకోవద్దు మీరు నార్మల్ రొటీన్గా తీసుకునే తీసుకుంటే చాలు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది దిస్ ఈజ్ ద సెకండ్ వన్ తర్వాత కొంతమంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా వాకింగ్ చేయొచ్చా ఇవన్నీ అడుగుతూ ఉంటారు సో నార్మల్గా వాకింగ్ చేయొచ్చు చిన్న ఎక్సర్సైజెస్ కార్డియో చేయొచ్చు బట్ స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ వెయిట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ అండ్ యాబ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి యోగా మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు అండ్ కొంతమందికి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత స్పాటింగ్ అయింది బ్లీడింగ్ అయింది లేదంటే కొంచెం వాటరీ డిశ్చార్జ్ అయింది అంటే ఇవన్నిటితో ఎంబ్రియో పడిపోయిందా అనేసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్లో మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫస్ట్ మీది సర్విక్స్ అంతా క్లీన్ చేసి వజైనా సర్విక్స్ అంతా క్లీన్ చేసి విత్ స్టెరైల్ ఫ్లూయిడ్స్ దాని తర్వాత మనం ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము ఎంబ్రియో యూట్రస్ లోపల దాకా ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ఏదైనా చిన్న క్యాపిలరీస్ ఏదైనా కొంతమందికి డిఫికల్ట్ ఉండొచ్చు లోపలికి వెళ్ళే దారి సర్విక్స్ స్టినోసిస్ ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా క్యాపిలరీ అంటే బ్లడ్ వెసల్స్ ఏదైనా చిన్నగా ట్రామా జరిగి రప్చర్ అయ్యి స్పాటింగ్ అనేది కనబడచ్చు సో దానివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ బ్లడ్లో ఎంబ్రియో పోవడం అనేది జరగదు బికాస్ ఆ ఎంబ్రియో అనేది చాలా చిన్న టైనీ మీడియం డ్రాప్లెట్ తోటి చిన్న డ్రాప్ మీడియం ఉంటుంది ఎంబ్రియో పెట్టేదానికి సో అది మనకి మైక్రోస్కోప్లోనే కనిపిస్తుంది ఎంబ్రియో అనేది బయటకు కనిపించదు సో అంత చిన్న ఎంబ్రియో మనం లోపల యూట్రస్ లోపలికి పెట్టినాక అది మనకి జస్ట్ ఏదో బ్లీడింగ్లోనో లేదంటే నిల్చోవడం వల్లనో లేదంటే వాకింగ్ చేయడం వల్లనో పోయే ఛాన్స్ ఉండదు సో ఈ డౌట్స్ అన్నీ తీసేసుకోండి మైండ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా రొటీన్గా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండ్ ట్రావెలింగ్ చేయొచ్చా ఇవన్నీ కూడా
ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. మీరు రెగ్యులర్గా ఎలా ఉంటారో అన్ని యాక్టివిటీస్ యూ కెన్ డూ. థ్యాంక్ యూ.